ఈ సైకో జగన్ పదే పదే క్లాస్ వార్ అంటున్నాడు. ధనవంతులకి పేదవాళ్ళ మధ్యలో యుద్ధం అంటున్నాడు. ఇది కాదు, ఒక సైలెంట్ వార్ జరగబోతుంది. అదే నిశ్శబ్ద యుద్ధం. ఆ యుద్ధం అధికారంలో ఉన్న సైకో జగన్కి పెత్తందారుల మధ్యన జరగబోతున్న యుద్ధం. ఈ సైకో జగన్ వల్ల ఈ రోజు పేదవాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీరందరూ ఆలోచించండి, 1,00,00,00,000 ఆస్తి ఉన్నవాడు పేదవాడు అవుతాడా? 1,000 రూపాయల వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడు అవుతాడా? ఏకంగా 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకున్నవాడు పేదవాడు అవుతాడా అని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. బెంగళూరులో ఒక ప్యాలెస్, హైదరాబాద్ లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, ఇడుపులపాయలో ప్యాలెస్, ఇప్పుడు ఏకంగా బెంగళూరులో ఒక ప్యాలెస్ పెట్టుకుని బతికేవాడు పేదవాడు అవుతాడా అని ఒక్కసారి ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. సాక్షి పేపర్, సాక్షి టీవీ, ఇప్పుడు పవర్ ప్లాంట్లు, సిమెంట్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడు అవుతాడా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. అందుకే ఈ పెత్తందారి సైకో జగన్ ని తరిమి కొట్టాలని పేదవాళ్ళందరినీ నేను కోరుతున్నాను. అంతేకాదు, ఇప్పుడు ఏకంగా విశాఖపట్నంలో 450 కోట్ల ప్రజాధనంతో ఒక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు ఈ సైకో జగన్. గత 5 సంవత్సరాలు పేదవాళ్ళు కట్టిన ఇల్లు కేవలం 450 మాత్రమే. ఆ ఇల్లు కూడా చిన్నోడేలు గట్టిగా తోస్తే కూలిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం. పేదవాళ్ళు హాయిగా ఇంట్లో ఉండాలని కోరిక లేదు ఈ సైకో జగన్. అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున టిట్కో ఇల్లు కడితే కనీసం ఆ టిట్కో ఇల్లు ఇప్పటి వరకు పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? ఈ సైకో జగన్ కి 2 బటన్లు ఉంటాయి. బల్ల పైన ఒక బటన్, బొలుగు బటన్. బల్ల కింద ఒక ఎర్ర బటన్. ఆ బొలుగు బటన్ నొక్కుతారు, 10 రూపాయల అకౌంట్లో పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, 100 రూపాయలు ఉష్షని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, నిత్యావసర సరుకుల ధరలు అన్ని పెంచి బాధుడు. చివరికి క్వార్టర్ బాటిల్ పైన కూడా బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, అదేవిధంగా 6 లక్షల మంది వృద్ధులకు ఇవ్వాల్సిన పెన్షన్ కట్, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్, చంద్రన్న బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్. ఇట్లా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. ఎన్నికల ముందల మహిళలకి అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ సైకో జగన్. సంపూర్ణ మద్యపాన్ని నిషేధం చేస్తానన్నాడు, చేశాడా? లేదు. 45 సంవత్సరాలు వయసు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? అంతేకాదు, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మ ఒడి ఇస్తా అన్నాడు, ఇస్తున్నాడా? లేదు. నిరుద్యోగ యువత కూడా అనేక హామీలు ఇచ్చి మోసం చేశాడు ఈ సైకో జగన్. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. 2,30,000 పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తాడు, చేయలేదు. మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. అంతేకాదు, 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని మాట ఇచ్చి మాట తప్పిన వ్యక్తి ఈ సైకో జగన్. ఇంకా ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం. అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో అబ్దుల్ సలాం, మిస్బా ఇలా ఎంతో మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ఇబ్రహీం అనే వ్యక్తి నర్సరావుపేటలో వాఫ్ భూముల గురించి పోరాడితే నడి వీధిలో నరికేసి చంపేసింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో హజీరా బి అనే ఒక ముస్లిం మహిళని అతి కిరాతకంగా వైకాపా నాయకులు మానభంగం చేసి చంపేశారు. కనీసం ఆ తల్లికి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. మైనార్టీ సోదరులు ఆలోచించాలా? తెలుగుదేశం ప్రభుత్వంలో రంజాన్ తోఫా ఇచ్చాం, అదేవిధంగా హజ్ యాత్రలకి డబ్బు సబ్సిడీ ద్వారా పంపించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. మైనార్టీ సోదరులు కూడా చెప్తున్నా తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటున్నాము మైనార్టీల ధైర్యపడొద్దండి ఎవరైతే ఈ దాడి చేశారో ఈ దాడి వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందర్నీ జైలుకి పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటున్నానని మైనార్టీ సోదరులకు నేను హామీ ఇస్తున్నా పాపం ఎన్నికల ముందల ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా హామీ ఇచ్చారండి సైకో జగన్ వారంలో చిట్కలేసి చెప్పాడు వారంలో సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు 200 వారాలైన తర్వాత జీపీఎఫ్ ని తీసుకొచ్చి పాపం ఉద్యోగస్తులు మోసం చేశారు అందుకే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా చెప్తున్నా ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు చెల్లిస్తాం మెరుగైన ఫిట్మెంట్ అంటే అందిస్తాం పెన్షనర్స్ కూడా సకాలంగా డబ్బులు వేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలుపుతున్నా ముమ్మడివరం నియోజకవర్గం అభివృద్ధి చెందిందా ముమ్మడివరం ప్రజలను అడుగుతున్నా మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా సతీష్ కుమార్ అనే వ్యక్తి ముమ్మడివరాన్ని అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ రోజు మార్చేశారు అందుకే ఆయనకు ముద్దుగా ఒక పేరు పెట్టాను ఏం పెట్టాను కలెక్షన్ కుమార్ ఏంటది కలెక్షన్ కుమార్ ఆయన ఇంటికి వస్తే చెప్పండి కలెక్షన్ కుమార్ గారు రండిట్టని సెంటు స్థలాల పేరుతో ఎంత భారీ కుంభకోణం చేశారో మీ అందరూ తెలుసు తక్కువ ధరతో రైతుల దగ్గర భూమి కొని ఎక్కువ ధరతో ప్రభుత్వానికి అమ్మేశారు ఎకరం 15 లక్షలు కొని దాదాపు 50 లక్షల రూపాయలకి ప్రభుత్వానికి అమ్మేసి డబ్బులు కొట్టేశాడు ఈ కలెక్షన్ కుమార్ అంతేకాదు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను కూడా ఇబ్బంది పెడుతున్నారు ఎకరానికి లేఅవుట్ ఎవరు వేయాలంటే ఎకరానికి 10 లక్షల రూపాయలు ఈ కలెక్షన్ కుమార్ జోబులకి ఇవ్వాల్సిందే ఇంకా మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన కలెక్షన్ కుమార్ కనీసం మత్స్యకారులకు న్యాయం చేస్తాడా అనుకున్నా అది కూడా చేయలేదు పాపం ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చే పరిహారంలో కూడా వాటాలు లాగేశాడు ఈ కలెక్షన్ కుమార్ మత్స్యకారులకి రావాల్సిన డీజిల్ కూడా పక్కదారు మళ్లించి డబ్బులు కొట్టేస్తున్నాడు ఇక్కడున్న ఎమ్మెల్యే కలెక్షన్ కుమార్ ఇంకా ఇసుక మట్టి పరిస్థితి గోవిందా గోవిందా గేదెలు లంక ఇసుక రీచ్ నుంచి భారీ ఎత్తున ఇసుక దొబ్బేస్తున్నారు ఎమ్మెల్యే బావమరిది కుటుంబ సభ్యులు కలిసి నియోజకవర్గాన్ని అడ్డంగా దోచేసుకునే పరిస్థితి మనందరం చూస్తున్నాం పెద్దలు ఇప్పుడే చెప్పినట్లు యానం నుంచి మద్యం తెచ్చి ఇక్కడ అమ్మేస్తున్నారు గత 4 సంవత్సరాలు 6 నెలలుగా మీ కలెక్షన్ కుమార్ ఎంత డబ్బులు సంపాదించాడో తెలుసా 400 కోట్ల రూపాయలు ఇది నేను చెప్తాం కాదు పాదయాత్రలో వైకాపా నాయకులు కార్యకర్తలు నా దగ్గరకు వచ్చి ఈ వివరాలన్నీ చెప్పే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం ఇంకా ముమ్మడివరం నియోజకవర్గానికి సైకో జగన్ అనేక హామీలు ఇచ్చారు ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు ఎదుర్లంక వద్ద 79 కోట్లతో గ్రొన్నెల నిర్మాణానికి 2019లోనే శంకుస్థాపన చేశారు ఒక్క పని కూడా అక్కడ జరగలేదు 2022లో ఐపోలవరం మండలానికి రక్షణగా ఉన్న 22 కిలోమీటర్లు ఎట్టిగత్తులను ఆధునీకరణ చేస్తానని హామీ ఇచ్చారు ఆ పని కూడా ప్రారంభించలేదు 71 కోట్లతో పలకూరు ముల్లపోలం బ్రిడ్జు 45 కోట్లతో గోగులంగా బ్రిడ్జు 24 కోట్లు ముమ్మిడివరం కంతేరు కొండ రోడ్ని నిర్మిస్తానని శిలాఫలకం వేసి పారిపోయాడు ఇప్పటికీ ఒక్క పని కూడా జరిగే పరిస్థితి లేదు ఈ సభాముఖంగా అడుగుతున్న కలెక్షన్ కుమార్ని ఏనాడైనా శాసనసభలో ముమ్మడివరం గురించి మీరు మాట్లాడారా ఏనాడైనా సైకో జగన్ దగ్గరికి వెళ్ళి మీరు ఇచ్చిన హామీలు ఏమైందని అడిగారా అని కలెక్షన్ కుమార్ని ఈ సభాముఖంగా సవాల్ ఇస్తున్నా ఇంకా ముమ్మడివరంలో డిగ్రీ కళాశాలకి సొంత భవనం లేదు అద్దెకున్న భవనంలో ఉంది తెలుగుదేశం ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 3 సంవత్సరాలు శాశ్వతమైన ప్రభుత్వ భవనం కూడా కట్టే బాధ్యత మేము తీసుకుంటాం ఇంకా జూనియర్ కాలేజీకి అవసరమైన మౌలిక సదుపాయాలు కూడా అందిస్తామని సభాముఖంగా హామీ ఇస్తున్నా ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఒక్క ఎర్ర బుక్ లో రాసుకుంటున్నా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తా వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను హామీ ఇస్తూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ముమ్మడివరం ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్.